దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ మధ్యకాల దీవెనలు ఆశీర్వాదాలు పలుకుచున్నాను. మరి సమయము మధ్యాహ్నం 3:30 అవుతున్నది దగ్గర దగ్గరకి. అయితే ఇందాకనే టైమర్లో ఒక మాట నేను వినటం జరిగింది, ఏ దినమున మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు గనక మెలకువగా ఉండు. నిజమే, చాలా క్రైస్తవ సంఘాలు ఈ రోజున ఆయన ఏ దినమున వస్తాడో తెలియదు తెలియదు మనకు తెలియదు, మనం ప్రార్థనలు చేద్దాం, మనం 40 రోజులు ఉపవాసాలు ఉందాం, మనం 21 రోజులు ఉపవాసాలు ఉందాం, మనం ప్రతిరోజు తెల్లవారుజామున ఆయన కోసం కనిపెడదామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఈ ఎదురు చూచే వాళ్ళకి నేను ఈ మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా చేసుకొని మీకు చెప్తున్నాను సార్. మీరు అనుకుంటున్నట్టుగా ఆయన ఎప్పుడో ఏ గడియలో వస్తాడో, ఏ జాములో వస్తాడో, ఏ దినములో వస్తాడో మనకు తెలియదు కాబట్టి మీరు సిద్ధపడండి, మీ బుడ్డిలో నూనె ఉంచుకోండి అని ఈరోజు క్రైస్తవులు దైవ సేవకులు బోధిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ పౌలు అయితే అలా చెప్పలేదు. ఎందుకంటే పౌలు మొదటి సంఘ కాలానికి దూత, అనగా దేవుని కుడి చేతిలో అధికారం కలిగిన 7వ నక్షత్రం, మొదటి కొమ్ము, ఇంకా చెప్పాలంటే మొదటి బోర. ఆయన ఆ దినమును గురించి ఆ సమయముల గురించి మీకు చెప్పనక్కర్లేదని తెస్సలోనికి రాసిన పత్రిక 1వ పత్రిక 5:1-2 చెప్తున్నాడు. అంటే ఇక్కడ నేనేమి చెప్తున్నానంటే, టైమర్లో ఆ ఒక్క మాటనే సెట్ చేశారు, ఏ దినమున మీకు వస్తాడో. కానీ కిందేముందంటే, ఏ జామున వస్తాడో దొంగ. దొంగతో యేసుక్రీస్తును పోల్చి తనను తానే చెప్పుకుంటున్నాడు యేసుప్రభు వారు. పౌలుకు కూడా ఆ దొంగ వలె వచ్చే రాకడ మీకు నేను చెప్తున్నాను కాబట్టి, యేసుక్రీస్తు దొంగ వలె వచ్చుట, ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను ఇక్కడ దొంగ వలె వచ్చేది 2వ రాకడ. మొదటి రాకడ కన్యక గర్భంలో వచ్చేది. కాబట్టి ఆయన జాములో వస్తాడు, గడియలో వస్తాడు. ఆ జామే అర్ధరాత్రి 0 అవర్లో దేవుడు భూమి మీదకి 1963 ఫిబ్రవరి 28 ఆ దినముతో సహా ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రియులారా, ప్రపంచము పుట్టి ఇప్పటికి 6,000 సంవత్సరాలు అయింది. మేఘములోనికి ఆయన రావాలి, ఎలాగ వెళ్ళాడో మేఘంలోనికి ఆయన రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారే 500 మంది చూస్తుండగా రూపాంతరము చెందాడు, అనేకులకు కనబడ్డాడు. 1:11 ప్రకారం అపోస్తుల కార్యములు, ఓ గలలీయ మనుషులారా, మీరెందుకు ఆకాశము వైపు చూస్తున్నారు? చూడాల్సింది ఆకాశం వైపు కాదు, మీరు చూడాల్సింది మేఘమును. మేఘంలో నుంచి వెళ్ళాడు కాబట్టి మేఘంలోనికే వస్తాడు. కాబట్టి నీడలు చాలా ఉన్నాయి. నిర్గమాకాండంలో 24 ఆయన 6 దినములైన తర్వాత మోషే గారిని మేఘంలోనికి పిలుచుకున్నాడు, అంటే 7వ దినం. అనగా మత్తయి సువార్త 17:1 ప్రకారం 6 దినములైన తర్వాత 7వ దినమున యేసుక్రీస్తు రూపాంతరం చెందాడు, ఒక మేఘం ఆయన కమ్ముకుంది. అంటే 6,000 సంవత్సరాలు అయిపోవాలి. అన్యులకేమో 2,000 సంవత్సరాలు, యూదులకేమో 4,000 సంవత్సరాలు. అన్యులకి ఇవ్బడిన ఈ 2,000 సంవత్సరాలు 7 సంఘకాలాలుగా మనము విభాగిస్తే, ఎఫెసి, స్పుర్ణ, ఫెర్గమ, తొయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత ఆయన భూమి మీదకి ఖచ్చితంగా రావాలి, లేకపోతే లేఖనము తప్పుగా మారుతుంది. ఎందుకంటే గాడ్ కీప్స్ హిస్ అపాయింట్మెంట్స్, దేవుడు తన ప్రమాణములను నిలుపుకుంటాడు. నేను త్వరగా వస్తున్నాను అన్నాడు, కానీ ఎఫెసి సంఘకాలంలో రాలేదు, స్పుర్ణ సంఘకాలంలో రాలేదు, తొయితైరా సంఘకాలంలో రాలేదు, సార్దీస్లో రాలేదు, ఫిలదెల్ఫియాలో లేదు, లవోదికే సంఘకాలంలో నేను తలుపు దగ్గరికి వచ్చి తడుచున్నాను అన్నాడు. తలుపు అనగా లవోదికే సంఘకాలం. తలుపు అనగా 1948 అంజూరపు చెట్టు చిగురించినప్పుడు
యూదులు స్వదేశముగా ఎప్పుడైతే యెరూషలేము దేశానికి వచ్చారో, యెరూషలేమును సొంత దేశముగా డిక్లేర్ చేసేసి స్వతంత్రం ఇచ్చేశారు. అంటే ఏంది, నేను అప్పటికే ద్వారం దగ్గర విలియం మ్యారిన్ బ్రన్హమ్ అనే ఒక గొప్ప సేవకుడు, ఆ మనిషి కుమారుడి పరిచర్య రూపంలో నేనే ఉన్నాను ద్వారం దగ్గర, నేనే ఆయనలో మొదటి ఏడుపు, రెండో ఏడుపు, మూడో ఏడుపు, ప్రపంచాలను కదిలించే ఆర్భాట వర్తమానము నేనే ఆయనలో నుంచి బోధించాను, నేనే ఆయనలో నుంచి మృతులను సజీవులుగా చేసే ప్రధాన దూత శబ్దం వినిపించా, నేనే ఆయనలో నుంచి పెండ్లి విందు వర్తమానమును నేను ఆయనలో నుంచి బోధిస్తూ వస్తున్నాను. ఇప్పుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు, ఏడు ముద్రలు తెరిచినప్పుడు, అది పెండ్లి విందు విలియం మ్యారన్ బ్రన్హమ్లో నుంచి 2 సంవత్సరాలు దేవుడు మనకిచ్చాడు. అది దేవుని కోర. ప్రపంచానికి 7 సార్లు తిరిగి అపోస్తులు ఏదైతే బోధించారో ఆ విధంగా యేసుక్రీస్తునాలు బాప్తిజం, ప్రభురాత్రి భోజనం, ఇవన్నీ కూడా ఆయన ఆర్భాటము విలియం మ్యారన్ బ్రన్హమ్లో నుంచి జరిగించాడు. దేవుడే రాకడ జరగాలంటే, ఆ దినము రావాలంటే, ఇప్పుడు టైమర్లో చెప్పినట్టుగా ఏ దినమున ప్రభు మీకు వస్తాడు, ఆర్భాటం జరగాలి, ప్రధాన దూత శబ్దం జరగాలి, దేవుని బోర జరగాలి. ఈ 3 పరిచర్యలు ప్రవక్త, దైవ సేవకుడు విలియం మ్యారన్ బ్రన్హమ్ పరిచర్యలో దేవుడు అతనిని 7వ దూతగా ఏర్పాటు చేసుకొని, చివరి బోరగా ఏర్పాటు చేసుకొని, చివరి కన్నుగా, చివరి కొమ్ముగా, ఇక చివరి కాలానికి చివరి కాలపు వర్తమానికుడు, 0 అవర్ మెసేంజర్ ఆయన. కాబట్టి ప్రియులారా, గందరగోళం అనేది ఎవరికంటే వాక్యము తెలియని వారు ఈరోజు గందరగోళంలో ఉన్నారు. ప్రభు రాకడ ఎప్పుడు అని పాటలు పాడుకుంటున్నారు, ప్రభు చిత్తమైతే మరి ప్రభు రాకడని కూటాలు పెట్టుకుంటున్నారు. ఈరోజు కూడా చాలామందికి ఆయన రాకడ ఎప్పుడు జరగాలనేది, ఎప్పుడు జరిగిందనేది తెలియక టైమర్లో లేకపోతే సంఘాలలో రకరకాలుగా బోధించుకుంటున్నారు. సరే, మీరు అనుకోనని గడియలో ఆయన వచ్చాడు. మీరు అనుకోనని గడియ, మీకు తెలియని జాము. దేవుడు కాలాన్ని 7 జాములుగా విభాగించాడు, విడగొట్టాడు. ఎందుకనగా 7వ జాము ఇదిగో పెళ్లి కుమారుడు అని ఒక ఆయన రంగం మీద ఉండి కేకేస్తున్నాడు. పెళ్లి కుమారుని చూపించాలి. ఆ పరిచర్య విలియం మ్యారన్ బ్రన్హమ్కి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ సరస్సు దగ్గర బాప్తీసం ఇస్తున్నప్పుడు 17వ వ్యక్తికి, ఆ సరస్సు దగ్గర దేవుడు ఏం చెప్పాడంటే, బాప్తీసం ఇచ్చే యోహాను ఏ విధంగా అయితే ఓహియోరు ఎవరి దగ్గర మొదటి రాకడలో పరిచయం చేశాడు, ఇదిగో లోక పాపాల గొర్రెపిల్లని, నీవు కూడా ఆయన రాకడను పరిచయం చేసిన తర్వాత రంగం మీద నుంచి తీసివేయబడతావు. నీ పరిచర్య, యు ఆర్ ద ఫోర్ రన్నర్ ఫర్ ద సెకండ్ కమింగ్. విలియం మ్యారన్ బ్రన్హమ్ యొక్క పరిచర్య ఎక్స్పెషల్లీ 2వ రాకడను బోధించే పరిచర్య. ఈరోజు విలియం మ్యారన్ బ్రన్హమ్ అనే దూతను ప్రపంచంలోని సంఘములన్నిటిలోనికి ఈ బోధను దేవుడు పంపించాడు. తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, తీసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు. ఈ బోధను తీసుకున్న సంఘాలు బుద్ధిగల సంఘాలు, ఈ బోధను తీసుకోలేని సంఘాలు బుద్ధి లేని సంఘాలు. ఎందుకంటే నూనె ఈ గడియ వర్తమానం, అదే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని వాక్యము. ఈ ఈ నూనెను ఈరోజు కన్యకలు కలిగి లేరు 5గురు, అనగా సంఘశాఖలు ఈరోజు ఈ పరిశుద్ధాత్మ నూనెనే విలియం మ్యారన్ బ్రన్హమ్ వర్తమానమును వారికి కలిగి లేరు. కాబట్టి వాళ్ళకి ఆ జామ అర్థం కాల. 7వ జామ అనగా లవోదికే సంఘకాలం. దేవుడు మనకి 7 సంఘకాలాలు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తే చెప్పాడు ఈ మాట లూకాసువార్త 21లో, యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును, అన్యజనుల కాలములు సంపూర్ణమైన దాకా. ఈ విధంగా యెరూషలేము అన్యజనుల కాలములు అయిపోయిన దాకా, ఆ సంపూర్ణమయ్యేదాకా, అనగా అన్యజనుల కాలములు 7. ఆ 7 సంఘకాలములే 7 జాములు. ఆ 7వ జామే లవోదికే సంఘకాలం. లవోదికే సంఘకాలంలో విలియం మ్యారన్ బ్రన్హమ్ రూపంలో ప్రపంచానికి తిరిగి దేవుడు పరిచర్య జరిగించి, నోవాహులో నుంచి ఏ విధంగా అయితే పరిచర్య జరిగించాడో అలానే ఆయనలో నుంచి పరిచర్య జరిగించిన తర్వాత ఇక డోర్ క్లోజ్ చేయడానికి 1963లో ఇక చూడండి, 7 ముద్రల గ్రంథం తెరిచారంటే సంఘశాఖల పని, లేకపోతే సంఘకాలముల సమయము అవ్వగొట్టడానికి 7 ముద్రలను దేవుడు తెరిచి బలిష్ఠుడైన దూతగా తిరిగి అదే దేవుడు మేఘం ధరించుకొని వచ్చాడు. 26 మైళ్ళ ఎత్తు, 30 మైళ్ళ వెడల్పులో ఒక అతీతమైన మేఘమును ధరించుకొని వచ్చాడు. దీన్నే 7 ముద్రల గ్రంథం
30వ పేర చక్కగా చెప్తున్నది. ఆయన క్రీస్తు బలిష్ఠుడైన వేరొక దూత అని ప్రకటన గ్రంథంలో రాసినప్పటికీ అది క్రీస్తే అని విలియం మ్యారన్ బ్రన్నార్డ్ చెప్పబట్టి మనకు తెలుస్తుంది. ఆ మేఘం ఎవరో కాదు, క్రీస్తే. దేవుడు దిగి వచ్చాడు, సింపుల్, రాకడైపోయింది. దీన్ని బట్టి ఇంకా టైమర్ చెప్పింది తప్ప అంటున్నా నేను. ఏ జామును వస్తాడో అది తెలియని వారికి, అది వెలుపటి వారికి, కానీ లోపటి వారికి అనగా గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేరు జీవవృక్షములో హక్కు గలవారికి ఈ రాకడ అర్థమైంది, ఈ రాకడ బయలుపడింది. కాబట్టి ప్రియులారా, రాకడ కోసం ఎదురు చూసేవారు నా దృష్టిలో బుద్ధి లేని కన్యకలు. మనమైతే బుద్ధి కలిగి ఆ రాకడను గుర్తుపట్టి ఆ కేక విలియం మ్యారన్ బ్రన్నాం పరిచర్ను మనం గౌరవించి ఆ కేకలో నుంచి ఆయన పరిచర్లో నుంచి ఈ విషయాలన్నీ వధువు చూడగలిగింది. ఎందుకంటే రిబ్కాను ఇస్సాకును కలిపిన ఎలియాజర్ పరిచర్య విలియం మ్యారన్ బ్రన్నాంలో జరిగింది. కాబట్టి ఈరోజు మనకు ఆయన ఎవరమ్మా, ఆయన ఎవరు అని అడిగింది ఆ వధువు. ఆయనేనమ్మా నీ కాబోయే భర్త. ఈరోజు ఆ మేఘాన్ని చూసి, ఈ వర్తమాన పుస్తకాల మీద ఉన్న మేఘాలు, మన డయాసుల మీద ఉన్న మేఘం చూసి, ఏంటి మేఘం అంటే బుద్ధి లేని కనెక్ ఏంటంటే ఇది ప్రభు అమ్మ నీ భర్త 1963లో దిగొచ్చాడు అనగానే మనం ఆ ముసుగులో నుంచి బయటకు వచ్చేసేసి దేవుని యొక్క గుడారంలోనికి వెళ్ళటమే దేవుని యొక్క రెండవ రాకడ. సో మత్తయి సువార్త 24 ప్రకారం 45వ వచనం నుంచి 48 వరకు ఆ జాము, ఆ గడియ, ఆ దినము వధువుకు బయలుపరచబడింది. అదే 1963లో 7వ జాములో దేవుడు అర్ధరాత్రి కేక అనే విలియం మ్యారన్ బ్రన్నాం పరిచర్లో మనకు ఆ రాకడ బయలుపరచబడినది. కాబట్టి వధువు అయితే నువ్వు ఆ 1963లో జరిగిన రెండవ రాకడైన మేఘాన్ని, ఆ మేఘ సందేశాన్ని, ప్రియురాలకు ఇచ్చిన మేఘ సందేశాన్ని నువ్వు మన్నించి ఆ మేఘములోనికి, ఆ రాకడలోనికి నువ్వు ఎత్తబడాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.